వెండకాయ కారకొయంబు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఎర్రగడ్డలు ఉప్పు కొత్తిమీర టమాటాలు చింతపండు బెండకాయలు తెల్లగడ్డలు వడియం కరివేపాకు కారం పసుపు నూనె పోపు దినుసులు వెండకాయ కారకొయంబు తయారు చేసే విధానం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అర కప్పు నూనె పోసి నూనె కాగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలతో కలిపి చేసిన మసాలా కొద్దిగా వేసి ఆ తర్వాత వెల్లుల్లిపాయలు కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసి 2 నిమిషాలు మగ్గించాలి ఆ తర్వాత అర కప్పు టొమాటో ప్యూరీ వేసుకొని 2 కప్పుల చింతపండు పులుసులో 2 టేబుల్ స్పూన్ల కారం కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకొని ఆ మిశ్రమాన్ని కూడా అందులో వేసి తగినన్ని నీళ్లు పోసుకొని నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చివరగా తయారైన బెండకాయ కారకొయంబులో కరివేపాకు కొత్తిమీర జల్లి ఒక బౌల్ లోకి తీసుకొని మళ్ళీ కరివేపాకు కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే బెండకాయ కారకొయంబు రెడీ।